అందరికీ నమస్కారం. నేను మీ విప్లవ తమిళన్. ముందుగా జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినందున ఆయన ముందస్తు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్లకు వెళ్ళడం జరిగింది. కనుక శ్రీ పవన్ కళ్యాణ్ అన్నగారు, మీరు త్వరగా ఈ కరోనా బారిన పడకుండా త్వరగా మీరు బయటికి రావాలి. యథావిధి జీవన శైలిలోకి వచ్చి యథావిధిగా మీ కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీకేం కాదన్నా ధైర్యంగా ఉండండి. మీ అవసరం ప్రజలకు ఎంత ఉందనే భగవంతుడు కూడా తెలుసు. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అనిల్ కుమార్ యాదవ్, ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ వీడియో. ఎందుకంటే నిన్న తిరుపతి ఉప ఎన్నికల ఈ మీటింగ్లో, సూళ్ళూరుపేటలో ఆయన నిర్వహించిన మీటింగ్లో, వైఎస్ఆర్సిపి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, ఆ సభ చూస్తే అక్కడ దాదాపు 50 మంది తప్ప ఎవరు లేరు, సభలో జనాలు కూడా లేరు. ఉన్నదే ఆ కార్యకర్తలు, మందు బిర్యానీకి వచ్చిన కార్యకర్తలు 100 మంది ఉన్నారు. ఇట్స్ ఓకే, ఆ సభకి ఎంతమంది వచ్చారో అవి అన్నీ మనకు అనవసరం. ఆయన ఆ మీటింగ్లో మాట్లాడుతూ, పాపం ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతుంది కదా, మన బెట్టింగ్ కట్టి ఉంటాడు మ్యాచ్ పైన, పాపం మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్నారు ఆయనకి. ఆ ఓడిపోయిన బాధలు పాపం ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రెస్టేషన్ అంతా ఎక్కడ ఎలా చూపించాలో తెలియక స్టేజ్ ఎక్కేసి మైక్ కనబడితే ఆయనకు పూనకం వస్తుంది. మైక్ కనబడితే చాలు ఆయనకు పూనకం వచ్చేస్తుందా? ఐపీఎల్ బెట్టింగ్ బాలరాజు గారు, మీరు కూడా మా నాయకున్నంటే ఎలాగండి, మీరు కూడా మా నాయకులు అంటారా? ఐపీఎల్ బెట్టింగ్లో ఆడుకునే మీరు కూడా మా నాయకులు అంటారా అంటున్నా. మీకు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, తిరుపతి ఉప ఎన్నికల సభకు పెట్టుకొని మీరు తిరుపతి పార్లమెంటరీకి మీరు అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలి, ఏం చెబితే అందుకు మీరు మీ అభ్యర్థి గెలుస్తాడో వాటి గురించి పెట్టుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా, మొన్నటికి మొన్న పేర్లేదని రవాణా శాఖ మంత్రి ఆయన వచ్చి మాట్లాడతాడు, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ మినిస్టర్, ఆయనకి సంబంధం లేదని ఆయన కూడా వచ్చేస్తాడు. ఇదేంటంటే పక్క ప్లాన్. 2019లో బాగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని, గెలవనీయకూడదని చెప్పి కోట్లు గుమ్మరిచ్చి ఆయన్ని ఓడించారు భీమవరం గాజువాకలో. ఆ తర్వాత ఇప్పుడు బాగా ఫుల్ టార్గెటెడ్ అనమాట, సినిమా రంగం కూడా ఎదగకూడదని అప్పుడు శబ్దం చేశారులే. ఆడియో క్లిప్ కూడా చాలా, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు పూనకం చేసిన వాళ్ళలాగా ఊగిపోతున్నాడు ఆయన మైక్ తీసుకొని. ఏంటి అక్కడ ఎవరు లేరు, మీరు ఎండడానికి కూడా చెప్పడానికి, చప్పట్లు కొట్టడానికి మీరు వచ్చిన 50 రూపాయలకి 100 రూపాయలకి కృతపడి బీరు బిర్యానీకి వచ్చినటువంటి కార్యకర్తలు 100 మంది ఉన్నారు. వాళ్ళ ముందు ఛాతి విరుచుకొని మైక్ పట్టుకొని గట్టిగా ఏమన్నాడు, 100 రూపాయలు అమ్ముకోవాల్సిన టికెట్ని 600కి అమ్ముకుంటారా? సామాన్య ప్రజల జీవితం పైన ఎంత భరోసా పడుతుంది? 100 కోట్ల బడ్జెట్లో సినిమాలో 80 కోట్లు రెమ్యునేషన్ తీసుకోవడం ఆపండి. 80 కోట్లు మీరు రెమ్యునేషన్ తీసేసుకొని మీరు ఆ డబ్బంతా తీసుకొచ్చి ఈ సామాన్య అభిమానుల పైన వేసేస్తే వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి? ఏందా ఇది, ఏం మాట్లాడుతున్నావు? ఇది అసెంబ్లీ అనుకుంటున్నావా? అసెంబ్లీ సెక్షన్ జరుగుతుంది అనుకుంటున్నావా? ఇలా కలగన్నావా? రాత్రి ఉన్న కలగని వచ్చావా? మైక్ పట్టుకుంటే అధ్యక్ష ఏంది ఇది, అక్కడ ఏమన్నా అసెంబ్లీ సమావేశాలు ఏమైనా జరుగుతున్నాయా? నువ్వు పెట్టుకుంది ఏంటిది, నువ్వు పెట్టుకున్న సభ ఏంటిది, అక్కడ సమయ సందర్భం ఏంటిది? అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు 100 కోట్ల బడ్జెట్ సినిమాలో 80 కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నా, 30 కోట్లు 50 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నా, ఆయన ట్యాక్స్ కడుతున్నాడు ఏంటి, ఆయన ట్యాక్స్ కడుతున్నాడు, నిజాయితీగా ఆయనకున్న లెక్కల్లో ట్యాక్స్ కడుతున్నాడు. తమరి జీతం ఎంత, తమరి ఆస్తులు ఎంత, తమరికున్న వ్యాపారాలు ఎంత, తమరు చేస్తున్న క్రికెట్ బెట్టింగ్లు ఎంత, ఇట్లా అన్నిటికి కూడా లెక్క కూడగట్టుకొని మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఒక ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి
నీటిపారుదల శాఖ మంత్రికి మాట్లాడకూడదు, మీ హద్దు మీ స్థాయి. అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో అక్కడికి వెళ్ళి కేంద్రంకి వెళ్ళి మీరు గట్టిగా మాట్లాడి నిధులు తీసుకురావాల్సినటువంటి మంత్రులు మీరంతా. ఇంత సినిమా పైన సినిమా టికెట్ల పైన ఇందుగా మీరు గెలిచింది, కోట్లు కోట్లు గుమ్మరించి ఇందుగా మీరు గెలిచిందని చెప్పి అడుగుతున్నాను నేను. ఐపీఎల్ బెట్టింగ్లో అడుగునే మీరు కూడా మా నాయకుడు అనే వస్తున్నారే, ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారు నటించకూడదని ఇప్పుడు చెప్తున్నా. నేను కూడా ఒకప్పుడు చిరంజీవి గారు అభిమాని, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఇవన్నీ చెప్పుకోవడం కాదు. పవన్ కళ్యాణ్, నేను గత వీడియోలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబులు వేసుకున్నటువంటి కోటిని వేలంపాట్లో పెడితే లక్షలు లక్షలు పోసుకునేంత అభిమానులు ఉన్నారు.